చైతు భారీగా ఉన్నప్పుడు సమంత కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేది. లైఫ్ ప్లానింగ్ అంటూ అప్పుడు మంచి అవకాశాలు కూడా కాదనుకుని కాంప్రమైజ్ అయిందని ఆమె స్నేహితులు స్వయంగా చెప్పారు. విడాకుల తర్వాత ఫ్రీడమ్ వచ్చిందో సమంత కసి పెరిగిందో కానీ సౌత్ నుంచి నార్త్ వరకు మరో స్టెప్ ముందుకేసి హాలీవుడ్ సినిమాని కూడా లైన్లో పెట్టేసింది. ఇప్పుడు మంచి స్వింగ్ మీద ఉంది. జస్ట్ సినిమానే కాదు, ఈ మధ్య ఊ అంటావా అంటూ మరి ఊపినటువంటి శామ్ డైవర్స్ తర్వాత నో బ్రేక్స్ ఓన్లీ జోష్ అనేస్తుంది. ఇక శామ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా డైవర్స్ తర్వాత మార్చేసినట్టు కనిపిస్తోంది. అంతకుముందు కూడా ట్రెండ్ని బాగా ఒంటి పట్టించుకున్న శామ్ ఇప్పుడు ధరించిన ఒక టీషర్ట్తో హాట్ టాపిక్గా మారింది. తాజాగా శామ్ ఒక కొటేషన్ లాంటి పదాలు కరిగిన ప్రింటెడ్ టీషర్ట్ ధరించి కెమెరాకు చిక్కింది. ఆ టీషర్ట్ మీద ప్రింట్ చేసిన కొన్ని కొటేషన్స్ మామూలుగా లేవు, బూతు పదాలే. అంతేకాకుండా అందులో అర్థం కూడా చాలా బూతు కావడంతో ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో రచ్చగా మారింది. సమంతకి డైవర్స్ తర్వాత ఫ్రీడమ్ పేరుతో పిచ్చి ముదిరిందని కొందరు కామెంట్ చేస్తుంటే, ఆమె ఫ్యాన్స్ మాత్రం టీషర్ట్ మీద లైన్ శామ్ని విమర్శించే వాళ్ళ కోసమేనని, ఆ పదాలతో శామ్ వాళ్ళకి తగిన సమాధానం చెప్తుందని వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా శామ్ నిజంగా డేరింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే అది మామూలు టీషర్ట్ లాగా సాధారణంగా కనిపించే ఒక టీషర్ట్, కానీ ఇప్పుడు అది 20,000. ముంబైలోని ఒక సెలూన్ నుంచి బయటకు వస్తూ కెమెరా కళ్ళకు చిక్కింది. ప్రస్తుతం ఆ ఫోటోలో సమంత వేసుకున్న టీషర్ట్ గురించే సోషల్ మీడియాలో రచ్చంత. ఆ టీషర్ట్ గురించి ఖరీదు చూస్తే R13 వైట్ టీషర్ట్, సుమారు 17,000 ఉంటుందట. వైట్ రిప్తో మరి జత చేసిన బ్లాక్ అండ్ బ్లాక్ జీన్స్, వైట్ స్పోర్ట్స్ షూస్ని ధరించి మాస్క్ పెట్టుకునుంది శామ్. త్వరలో ఈ స్టిల్ని ఇంకెంతమంది ఫాలో అవుతారో బాబోయ్. నిజంగానే ఈ భూత పదాలు మాట్లాడాలన్నా, అలా టీషర్ట్ వేసుకోవాలన్నా కొంచెం ధైర్యం అనేది కావాలి. సమంత ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అని కొంతమంది అంటుంటే, ఇలాంటివి ధరించాలంటే కొంచెం అవి ఇవి ఉండాలి అని తిట్టిపోసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా నడి రోడ్డుపైన బోల్డ్ టీషర్ట్తో చెలరేగిపోయింది మన శామ్.